సభ్యులందరికీ కూడా నమస్కారం నా పేరు సిహెచ్ బాబురావు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున రాష్ట్రంలో ఉన్న వినియోగదారుల తరఫున మా అభ్యంతరాలని అభిప్రాయాలని మేము ముందుంచదలుచుకున్నాం సార్ మొదటగా మీరు రెగ్యులేటరీ కమిషన్ తీసుకున్న కొన్ని చర్యలు వివరించారు చాలా సంతోషం అండి మీ మాటల్లోనే నిర్ణయాలు నిర్ణయాలని చెప్పారు అది కూడా సంతోషమే కానీ ఆ నిర్ణయాల అమలు కింది స్థాయిలో వినియోగదారులకి ఎలా చేరుతుంది అనేటువంటిది కూడా పరిశీలన చేయాలి మీరు చెప్పారు కొత్త కనెక్షన్లు తీసుకున్నప్పుడు జాప్యం లేకుండా వారికి అందిస్తున్నామని మెరుగుదల ఉండొచ్చు వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తులు పెడితే రెండేళ్ల నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటివి ఉన్నాయి వ్యవసాయానికి రైతుకు అవసరమైనటువంటివి ఇటువంటి విషయంలో అన్ని డిస్కామ్లు ఎన్ని దరఖాస్తులు ఎప్పటి నుండి పెండింగ్లో ఉన్నాయి ఎప్పుడు కనెక్షన్ ఇచ్చారు ఒక వైట్ పేపర్ని అనౌన్స్ చేయమనండి ట్రాన్స్ఫార్మర్లను ఆఫీసుల్లో మూలుగుతూ ఉంటాయి కానీ ట్రాన్స్ఫార్మర్లు ఉందని కనెక్షన్లు ఇవ్వరు అడ్వాన్స్గానే అధిక రేట్లు పెట్టి విద్యుత్ స్తంభాలు కొంటారు స్తంభాలు లేవని చెప్పి కనెక్షన్లు ఎవరు ఇటువంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లాలో గంపలగూడెం మండలంలో ఇప్పుడు ఇస్తున్నారు కనెక్షన్లు మాకు తెలిసి వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ఇది మీ దృష్టికి మేము తీసురాదలుచుకున్నామండి అలాగే మీరు పారదర్శకత చెప్పారు మీ ప్రయత్నం మంచిదే పారదర్శకత గురించి ఇప్పటికి మేము ఒకటే అడుగుతున్నామండి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకి చెల్లించాల్సినటువంటి సబ్సిడీల బకాయిలు ఎంత పెండింగ్లో ఉన్నాయి ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయి కనీసం మాకు ఇచ్చిన లెక్కల్లో అయినా ఇచ్చారా ఈపీడీసీలు వాడేది అసలు లెక్కే చెప్పలా ఎస్పీడీసీలు సిపిడిసిఎల్ కొన్ని లెక్కలు చెప్పారు ఆ లెక్కలు కూడా వాస్తవాలు కావు ఇంకా పారదర్శకత గురించి మీకు మాకు అందరికీ అవాస్తవమైనటువంటి సమాచారాన్ని ఇస్తున్నారు గవర్నమెంటు మీరు ఇందాక మాట అన్నారు ఆటోమేటిక్ కాంపెన్సేషన్ పద్ధతి మంచిదండి అది అయితే కింది స్థాయిలో భయం రావటం కాదండి పై స్థాయిలో ఉన్న వాళ్ళకి భయం మాట పక్కన పెడదాం జవాబుదారీతనం వండాలి జగనన్న కాలనీలకి కొత్తగా లైన్లు వేస్తున్నారు చాలా సంతోషం అవసరమైంది దీన్ని ప్రభుత్వం ఈ ఖర్చుని డిస్కాములకి ముందుగా చెల్లించారా చెల్లించకుండా ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు ఈ భారం ఎవరి మీద పడతా ఉంది సమాధానం చెప్పాలి కదండి మరి ఇటువంటిది పారదర్శకమైనటువంటి సమాచారం ముఖ్యమైనటువంటివే తెలియచేయట్లేదు అలాగే గవర్నమెంట్ మేము పదివేలు కోట్లు పెడతాం పన్నెండు వేల కోట్లు పదమూడు వేల కోట్లు అంగీకరిస్తున్నారు అడ్వాన్స్గా ఇవ్వాలా తర్వాత ఇస్తారా అడ్వాన్స్ ఇవ్వకపోతే సబ్సిడీలని అప్పులు తీసుకొస్తే అప్పుల మీద వడ్డీలు ఎవరు కడుతున్నారు గవర్నమెంట్ కడతా ఉందా వినియోగదారులు కడుతున్నారా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన బకాయిలు చెల్లించకపోతే దాని వలన అప్పులు తెస్తే అప్పులకి వడ్డీలు కూడా సాధారణమైనటువంటి నిరుపేద కూడా కడతా ఉన్నాడండి మరి దీనికి ప్రభుత్వం ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇటువంటివి ఎన్నైనా పారదర్శకత లేదు అడిగినా సమాచారం చెప్పట్లేదు అలాగే గౌరవ మంత్రివర్యులు విద్యుత్ శాఖ కానీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కానీ కానీ ఏదైనా ఒక విమర్శ వచ్చినప్పుడు పత్రికాముఖంగా సమాధానం చెప్తున్నారు సంతోషం మేము ఒకటే అడగదలుచుకున్నాం హిందూజా కంపెనీ మీరు నిర్ణయించినటువంటి యూనిట్కి మూడు రూపాయలు ఎనభై రెండు పైసలు చెల్లించిన తర్వాత పన్నెండు వందల నుండి అది ఇరవై మూడు వందల కోట్లు అన్నారు పన్నెండు వందల కోట్ల రూపాయలు మినిమంగా మాకు అదనంగా చెల్లించాలి అని వారు దా దరఖాస్తులు పెట్టారు పోనీ పైరు వేలు చేస్తున్నారు ఏ మాటనే అన్నండి దానికి ఈ రోజున డిస్కమ్మలు ఇచ్చిన సమాధానం ఇంకా దాని మీద నిర్ణయం తీసుకోబడలేదు నిర్ణయం తీసుకోబడలేదా వాటిని తిరస్కరిస్తున్నారా తిరస్కరిస్తున్నామనే సమాధానాన్ని డిస్కమ్మలు ఎందుకు చెప్పలేకపోతున్నాయి అంటే మీకన్నా పరిశీలన చేస్తున్నామని మీకైనా ప్రభుత్వం నుండి మీకైనా సమాచారం వచ్చిందా వస్తే మాకు ఎవరిని చెప్పారు పని చెప్పొచ్చు కదా మేము మీ దృష్టికి తీసుకురావాదలుచుకుంది ఈరోజు ఈ విషయంలో పేదవాడ దగ్గర నుండి భారాలు వెయ్యలేదని ప్రభుత్వం చెప్తా ఉంది ఈ నలభై నాలుగు నెలల కాలంలో విద్యుత్ పేరుతో పదివేల కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్రంలో ఉన్న కోటి ఎనభై తొమ్మిది లక్షల వినియోగదారుల మీద భారం పడింది గత సంవత్సరం మీరు అనుమతించినటువంటి టారిఫ్ ప్రకారం పద్నాలుగు వందల కోట్ల రూపాయలు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు వినియోగించుకున్న దానికి ట్రూ ట్రూఅప్ ఛార్జీల పేరుతో ముక్కు పిండి మరీ వసూలు చేస్తూ ఉన్నారు ముప్పై ఆరు నెలల పాటు ఇంకా పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు మళ్ళీ మూడేళ్లలో ట్రూ డౌన్ కొంతకాలం చేసినా ట్రూఅప్ ఎంత వస్తుందో తెలీదు ఇవన్నీ భారం కాదా అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్లు నిన్న నేను విజయవాడలో మొగలరాజపురం ప్రాంతం వెళ్తే ఒక రోడ్డు రోడ్డులో వెళ్ళి రాత్రిపూట ఎనిమిదిన్నరకు వెళ్ళి మిమ్మల్ని అని పరిశీలన చేశాం నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఒక్కొక్క పోర్షన్కి అడిషనల్ డెవలప్మెంట్ ఛార్జీలు చెల్లించాలని ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చారు ఇది భారం కాదండి అలాగే సోలార్ ప్రోత్సహిస్తున్నారు మంచిది అంటే కంపెనీలను ప్రోత్సహిస్తారు సోలార్ ఒక ఇంట్లోనూ ఒక వ్యాపార సంస్థలో పెట్టుకుంటే నెట్ మీటరింగ్ సిస్టమ్ ఉంది ఇరవై ఏడు ఒప్పందం ఉంది కానీ సిపిడిసిఎల్ పరిధిలో ఏం చేస్తున్నారు నెట్ మీటరింగ్ సిస్టమ్ తీసివేసి మీరు వినియోగించుకున్న దానికి కమర్షియల్ అయితే తొమ్మిది రూపాయలు పది రూపాయలు కట్టండి మీకు మాత్రం నాలుగు రూపాయలు ఇస్తామని విధానం మార్చేశారు నెట్ మీటరింగ్ లో ఏమిటి వాళ్ళు వినియోగించుకున్న దానికి బిల్లు లేకుండా వాళ్ళు పంపిణీ సంస్థలకు ఇచ్చిన దానికి నాలుగు రూపాయలు ఇవ్వాలి వినోదారుడికి నాలుగు రూపాయలు ఇస్తారు వాళ్ళ దగ్గర పది రూపాయలు కలెక్ట్ చేస్తారు ఇది సోలార్ విద్యుత్తు విషయంలో చేసుకున్న ఒప్పందానికి భిన్నమైంది ఐదేళ్ళు అయింది ఇంకా పదిహేను ఏళ్ళు ఒప్పందం ఉంది ఎవరిచ్చారు రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం తీసుకున్నారా సోలార్ ఇటువంటి ఒప్పందాన్ని తెరగదోడి అధికారం సిపిడిసిఎల్ కావచ్చు ఇంకో చోట ఎవరిచ్చారు అధికారం ఇది భారం కాదా అలాగే ఈరోజు ట్రూఅప్ ఛార్జీలకు కాదు విద్యుత్ సుంకం నేను నేను ఒక బిల్లు పరిశీలన చేస్తే ఏడు వందల రూపాయల బిల్లు వస్తే చిన్న వ్యాపార సంస్థ ఎల్టీ టూలో లో వచ్చింది వాళ్ళకి నూట పదకొండు రూపాయలు విద్యుత్ సుంకం వేశారు ఏం పద్ధతి కస్టమర్ ఛార్జీలు సాధారణ వినియోగదారులకి యాభై రూపాయలు వేస్తున్నారు ఫిక్స్డ్ ఛార్జీల పేరుతో వేస్తున్నారు ఇలా చూస్తే మీకు ఒక బిల్లు పంపిస్తానండి రెండు వందల ఎనభై రూపాయలు బిల్లు వస్తే ఇరవై ఆరు రూపాయల వాళ్ళ యొక్క వాడుకున్న విద్యుత్కి మినిమం బిల్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ అదనపు ఛార్జీలు అది ట్రూఅప్ కానివ్వండి లేదు కస్టమర్ ఛార్జీలు కానివ్వండి విద్యుత్ సంఘం కానివ్వండి ఒక బిల్లు అంటే ఇది ఎవరి మీద భారం పడుతుంది నిరుపేదలకి సంక్షేమం అని చెప్తున్నారు ప్రభుత్వం పెత్తందారుల మీద పోరాటం పేదల మీద ప్రేమ చెప్తున్నారు కానీ ప్రే పేదవాళ్ళ మీదే భారం పడతా ఉంది మీకు ఎన్నైనా ఉదాహరణలు చెప్పచ్చు ఈ విధంగా పదివేల కోట్ల రూపాయలు ఈ నలభై నాలుగు నెలల కాలంలో ప్రజల మీద భారాలు వేశారు ఇక వేసే ఓపిక లేదు కాబట్టి ఈరోజు కావాల్సిన దాకా డిస్కమ్ల సిఎండిలు మాట్లాడారు సంతోషం మేము ఎఫిషియన్సీ పెరిగిందని చెప్పారు పంపిణీ నష్టాలు తగ్గినాయని చెప్పారు టెక్నాలజీ పెరిగిందని చెప్పారు మరి ఇవన్నీ జరిగితే విద్యుత్ ఛార్జీలు తగ్గాలి భారాలు తగ్గాలి కానీ ఛార్జీలు ఎందుకు పెరుగుతున్నాయి పరోక్షంగా బిల్లులు ఎందుకు పెరుగుతున్నాయి మరి వీటికి సరైనటువంటి సమాధానం మరి వాళ్ళ డిస్క్ నుంచి కోరుతూ ఉన్నామండి అలాగే మెయిన్ మా యొక్క ఉద్దేశం ఇందులో చూస్తే ఈ విద్యుత్ భారాలు పడటానికి ముఖ్యమైన కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానాలే కారణం ఇప్పటి వరకు ఒకప్పుడు ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉన్నా ఇవాళ డిస్కమ్లు జెన్కో ట్రాన్స్కోలు ఉన్నా ప్రజల యొక్క మద్దతుతో ప్రజల సొమ్ముతో అటు అధికారులు ఉద్యోగులు గతంలో ఉన్నవాళ్ళు ఇవాళ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కష్టపడి పనిచేసి ప్రజల సహకారం ఉండబట్టి ఈ సంస్థలు వాళ్ళ ప్రభుత్వ రంగంలో ఉన్నాయి వారందరికీ మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కానీ అటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వాలే నాశనం చేస్తా ఉన్నాయి ఇది ఉద్యోగులకి ప్రమాదం కాదండి వినియోగదారులకి ప్రమాదం రాష్ట్రాల యొక్క భవిష్యత్తుకే ప్రమాదం మౌలిక మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ ప్రభుత్వ చేతిలో ఉండాలి ప్రభుత్వ రంగంలో ఉన్న తప్పులను సరి చేసుకోవాల్సిందే కానీ ఈ ప్రభుత్వాలు నాశనం చేస్తూ ఉన్నాయి ఇవాళ వినియోగదారుల్ని దోచిపెట్టి ప్రజల్ని కొల్లగొట్టి బడా కంపెనీలకి కట్టబెడతా ఉన్నాయి నేను మీ దృష్టికి ఒకటే అడుగుతున్నాను సార్ ఈరోజు ఇందాక నేను మాట్లాడిన హిందూజా పన్నెండు వందల కోట్ల రూపాయలు పారదర్శకత గురించి కూడా మీరు కూడా చాలా స్పష్టంగా చెప్పారు కానీ ఆ హిందూజా కంపెనీకి ఈరోజు మీ దృష్టికి మేము ఒక సమాచారం చెప్తున్నాం సార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీకి ఒక ఉత్తరం రాశారు అది ఈరోజు డైరెక్షన్ ప్రకారం మీరు ఆ పన్నెండు వందల కోట్లు చెల్లించాలి అని ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీ డిసెంబర్ ఇరవై తేదీన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకోవడానికి అనుమతిస్తే పన్నెండు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని ఇస్తామని వారు తీర్మానం చేశారు ఇది మాకు వచ్చిన సమాచారం ఇది వాస్తవా హిందూజా ఏమి లెక్కలు రాశారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఏమి కోరారు పవర్ కోఆర్డినేషన్ కమిటీ ఏమి కోరింది ఇవాళ పారదర్శకత బయటపడి ఈ రెగ్యులేటరీ కమిషన్ ముందు విచారణలో బహిర్గతం చేయమని చెప్పండి దాంట్లో పవర్ కోఆర్డినేషన్ కమిటీలో డిస్కములు వారు ఉన్నారు ఇక్కడే వారు చెప్పమండి ఇది నిజమా అబద్ధమా అబద్ధం అయితే మేము క్షమాపణ చెప్తాం నిజమైతే వాస్తవాలు చెప్పండి ఎవరు సొమ్మి పన్నెండు వందల కోట్ల రూపాయలు పీపీఏలు లేని సమయంలో ఒక ప్రైవేట్ కంపెనీ కోరితే ఎలా ఇస్తారు ఇక్కడ ఒక పేదవాడు బిల్లు కట్టకపోతే డిస్కనెక్ట్ చేస్తున్నారే వంద రూపాయలు పెనాల్టీ వసూలు చేస్తున్నారే తెట్ అని తీగ వేస్తే వేశాడు వాళ్ళ మీద వేల రూపాయలు లక్షల రూపాయలు పెనాల్టీ దొంగతనం అని దీని ఏమంటారు ఇది ఎవరు సొమ్ము ఇది గవర్నమెంట్ సొమ్మా ప్రజల సొమ్ము రేపు ఈ పన్నెండు వందల కోట్ల రూపాయలు మళ్ళీ ట్రూఅప్ ఛార్జీల పేరుతో మనమే కట్టాలి ప్రజలే కట్టాలి పారదర్శకత గురించి మరి వాళ్ళ పంపిణీ సంస్థల ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఇదేనా పెత్తందారుల మీద పోరాటం అంటే ఇదేనా నేను అడుగుతున్నా ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది వాస్తవా కాదా పోనీ మేము తిరస్కరిస్తున్నాం హిందూ జాతి మీరు చెప్పనండి మేము అభినందిస్తాం రెగ్యులేటరీ కమిషన్ గతంలో చేసే నిర్ణయానికి భిన్నంగా ఏ రకంగా చేస్తారు మేము ఈరోజు స్పష్టమైన అడుగుతున్నాం అలాగే చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు వాడుకున్నటువంటి కరెంటుకి వాడు వచ్చి మీరు మేము కట్టింది సరిపోలేదు ఇవాళ మళ్ళీ కట్టమని ట్రోప్ ఛార్జీల విధానం అసలు ట్రోప్ విధానం ఎక్కడైనా దేనికైనా ఉందండి ఎక్కడ ప్రపంచంలో ఏ వస్తువుకైనా వినియోగించుకుని ఐదేళ్లకు వచ్చి కట్టమనే సిస్టమ్ ఉందా అసలు ఈ ట్రూ అప్ విధానమే రద్దు చేయాలి మా పార్టీ అభిప్రాయం ఈ సిస్టమే రద్దు చేయాలి ప్రభుత్వం ఏం చెప్తా ఇందాక మీరు కూడా చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం లోటు అంతా భరిస్తుందనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాల నుండి ఈ గ్యాప్ భర్తీ చేసే విధానం అని చెప్పారు ఓకే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తూ ఉంది తర్వాత మీకైనా ఏమని లోటు మేమే భర్తీ చేస్తామని లోటు వారే భర్తీ చేస్తే అసలు ట్రూఅప్ ఎందుకు లోటు వారే కదా భర్తీ చేయాల్సింది అదనంగా అయ్యే ఖర్చుని జనం మీద ఎందుకు వేస్తున్నారు అంటే గవర్నమెంట్ మాటైనా లోటు మళ్ళీ జనం మీద వేస్తున్నారు ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడారు చెప్పారు వాడు పదివేల కోట్లు తొమ్మిది వేల కోట్లు పదకొండు వేల కోట్లు అంటారు పోని పదివేల కోట్లు అంటారు అనుకోండి పన్నెండు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్ల రూపాయల లోటులో ఆ మిగిలిన మూడు వేల కోట్ల రూపాయలు ఎవరు భరించాలి మీరు మళ్ళీ కరెంటు ఛార్జీలు తారీఫుల మార్పులు గవర్నమెంట్ భరించదు కాబట్టి వేశారనుకోండి నియంత్రణ విచారణ పూర్తి అయిపోతుంది రేపు మళ్ళీ మాకు అభిప్రాయం చెప్పే హక్కు ఉండదు కదా ప్రభుత్వం ముందుగానే ఈ విచారణలో మేమందరూ వస్తున్నాం ఒక మంత్రి గారో ఒక చీఫ్ సెక్రటరీ గారో ఫైనాన్స్ సెక్రటరీ గారో వచ్చి ప్రభుత్వం మేము మేమింత భరిస్తాము అని ఒక వ్రాతపూర్వకమైన కమిట్మెంటో చెప్పడం ఎందుకు చెప్పట్లేదు అంటే రేపు మేము వాళ్ళు అంటే జనం భరించాల్సిందేగా ఇస్తామని చెప్పి ఎగ్గొట్టినా మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ట్రోపులు భరించాల్సిందే కదా ఈ పద్ధతే తప్పు కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం మా దృష్టిలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పైగా డిస్కామ్లకి బకాయి ఉన్నాయని మేము అనుకుంటున్నాం మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఇది నిజమా కాదా ఈ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మీరు ఇవ్వకుండా జనం మీద వేసే హక్కు మీకు ఎక్కడుంది సంక్షేమ రాజ్యం అని చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం వీటిల్ని ఇప్పటికైనా సరే గత ప్రభుత్వం చేస్తే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్న ట్రోప్ ఛార్జీలు ఇప్పుడు వసూలు చేయట్లేదా మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలుంటే సబ్సిడీ బకాయిలు మీరెందుకు ఈ రోజు వసూలు చేస్తున్నారు కదా ఏ ప్రభుత్వం అనే సంబంధం లేదండి మాకు ప్రభుత్వం అప్పు గతం అవ్వచ్చు ఇవాళ అవ్వచ్చు బాధ్యత ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళని అడుగుతాం కాబట్టి ఈ రకమైనటువంటి భరించే విషయంలో డిస్క్ వాళ్ళ రెగ్యులేటరీ కమిషన్ సరైన రీతిలో నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాం సార్ అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆరు మూడు నెలలకు ఒకసారి మీరు ఆఫ్ ఛార్జీలు వేయమన్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నెలవారీగా ఒకసారి ప్రతి నెలా కరెంటు బిల్లులు పెంచడం ఈ విధానం అమలు చేయమని ఒక నిబంధన పెట్టారు అని ఆల్రెడీ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు సూచించినట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని హక్కు ఎవరిచ్చారండి అంటే నెల నెల కరెంటు ఛార్జీలు పెంచితే నెల నెల జీతాలు పెరుగుతాయా నెల నెల ఆదాయం పెరుగుతుందా అందుకే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఈ నెలవారీ బిల్లులు వసూలు చేయాలి ప్రతిపాదనని మేము తిరస్కరిస్తున్నామని చెప్పాలి చెప్పి మీ శక్తిశుద్ధులు రుజువు చేసుకోవాలి మేము దాన్ని ఈఆర్సీ అంటే రేపు ఈఆర్సీ ఎందుకండి ఇప్పుడు మీరు మమ్మల్ని పిలుస్తున్నారు మేము చెప్తున్నాం మీరు కొన్ని తిరస్కరిస్తున్నారు కొన్ని ఆమోదిస్తున్నారు రేపు ఇక నెలవారీ వాళ్లే పెంచేటైతే గ్యాస్ నెలవారీ పెరుగుతుంది పెట్రోల్ రోజు పెరుగుతుంది ఇక రేపు కరెంటు బిల్లులు కూడా రోజు పెరుగుతాయి ఏం పద్ధతులండి ఇవన్నీ ఇది పూర్తిగా ఈ విద్యుత్ రంగాన్ని నాశనం చేసే పద్ధతులు తప్ప వినియోగదారుల్ని దోపిడీ చేసే పద్ధతులు తప్ప ఇంకోటి కాదు అందుకే దీన్ని తిరస్కరించాలి ప్రభుత్వం ప్రకటన చేయాలి అలాగే మా పార్టీ తరఫున వీటిని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం సార్ అలాగే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బొగ్గు ఆరు శాతం బొగ్గు విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిందే అనే నిబంధన మన మీద పెట్టడానికి కేంద్రంలో ఉన్న వాళ్ళకి ఏం అధికారం ఉందండి విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలని ఎందుకు పెడతారండి అంటే విదేశాల్లో బొగ్గు ఎవరు ఎవరేయండి మన దేశంలో బొగ్గు గనులు బడా కంపెనీలకు ఇచ్చారు విదేశాల్లో బొగ్గు వల్ని కూడా అదానీ కొనేశారు వాళ్ళ దగ్గర నుంచే మనం కొనాలి అదే గుజరాత్లో ఉన్నటువంటి ముంద్రాలో ఉన్నటువంటి టాటా పవర్ ప్లాంట్కో అదానీ పవర్ ప్లాంట్కో ఈ ఆరు శాతం కొనాలనే నిబంధన లేదు మన ధర్మల్ యూనిట్లకు మాత్రం ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి ఆరు శాతం కొనుగోలు చేయాలని నిబంధన పెట్టారు అంటే ఎందుకోసం ఇది ఎవరి కోసం ఇది ఇది ప్రజల కోసమా ప్రభుత్వ రంగాన్ని నిలబెట్టడానిక లేదు ఆ బొగ్గు గనులకు సంబంధించిన కార్పొరేట్ కంపెనీలకు మేలు చేయటానిక కాబట్టి దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో నిన్నే ప్రకటన చేశారు సింగరేణి బొగ్గు గనుల్లో బొగ్గు మన దగ్గర కావాల్సినంత ఉందని దీనికి నాలుగు రెట్లు ఐదు రెట్లు పెట్టి విదేశాల నుంచి మనం ఎందుకు దిగుమతి చేసుకోవాలి అక్కడ బొగ్గు రేటు పెరిగిందని చెప్పి మళ్ళీ ఇక్కడ మీరు ట్రూ ఆఫ్ ఛార్జీ లేని మా మీద జనం మీద ఎందుకు అలాగే బొగ్గు సంబంధించినంత వరకు మొన్న లాస్ట్ ఈ ఫైనాన్షియల్ లో చూస్తే కోల్ క్రైసిస్ ఏర్పడింది కోల్ దొరకట్లేదు అన్నారు నిలవలేని అయిపోయినాయి అన్నారు రేట్లు పెంచేశారు మీరు ఇందాక చెప్పారు షార్ట్ టర్మ్ కొనుగోలు పారదర్శకంగా చేస్తామని పారదర్శకంగా చేయచ్చు అవునా కాదా దాని మీద మీరు పారదర్శకంగా ఉన్న మీకు సమాచారం ఇచ్చేవాళ్ళందరూ పారదర్శకంగా ఉన్నారు మేము అనుకోట్లా కాబట్టి మీ దగ్గరకు వచ్చిన టెక్నికల్ వివరాల వరకే మీరు చూడగలుగుతారు తెరవానకాల జరిగేటువంటి భాగోతాలు ఎన్ని ఈ షార్ట్ టర్మ్ కొనుగోలులో మీరు నాలుగు రూపాయల చిల్లరకి మీరు సీలింగ్ పెట్టారు ఎనిమిది రూపాయల డెబ్బై ఏడు పైసలు యావరేజీన షార్ట్ టర్మ్ పర్చేజెస్ చేశారు మీరు గతంలో నిలిచిన దానికి రెట్టింపు అయిపోయింది అది అయినా మీరు అనుమతి ఇచ్చారు అక్కడ ఉన్న అత్యవసరాన్ని బట్టి నిరంతర విద్యుత్ పేరుతో ఇవి జరుగుతున్నాయి ఎందుకు పెరిగిందంటే కోల్ దొరకట్లేదు అన్నారు తర్వాత పార్లమెంట్లో ఏం సమాధానం చెప్పారండి బొగ్గు కొరత లేదు అని బొగ్గు కొరత ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా సృష్టించి దాని పేరుతో రేట్లు పెంచి బొగ్గు రేటు పెరిగింది కాబట్టి మనకి బయట నుంచి మనం ఎక్కువ కొనుక్కోవాల్సి వస్తే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వచ్చి మార్కెట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రైవేట్ కంపెనీలు లాభాలు పొందని వినోదారమే భారం పడింది ఇప్పుడు దాన్ని బట్టి ఎవరండి దేనికి కారణం అంటే ప్రైవేటు బడా కార్పొరేట్ కంపెనీలు బొగ్గులో ఎలా కొరత సృష్టించి కృత్రిమంగా ఎలా లాభపడ్డారో అర్థమవుతోంది రేపు వీళ్ళకి అప్పచెపితే రేపు అటువంటి అదాని కంపెనీకో ఇంకో కంపెనీకో మన కృష్ణపట్నం ధర్మల్ ప్లాంట్ దామోదరం సంజీవయ్య గారి పేరుతో ఉంది దాన్ని అప్పచెప్తే వాళ్ళు బాగా నిర్వహిస్తారండి కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ విధానాలు విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తున్నాయి కాబట్టి మార్పు జరగాలి రెండోది న్యాచురల్ గ్యాస్ మన దగ్గర ఉన్నటువంటి గ్యాస్తో నడిచే ప్లాంట్లన్నీ మూసేసాం ప్లాంట్లు మూసేసినా ఫిక్స్డ్ ఛార్జీలు చెల్లిస్తున్నాం అది కూడా మళ్ళీ వినియోగదారుల మీద పడతా ఉన్నాయి అన్నిటికీ మించి ఇప్పుడు కొత్తగా తాజా సబ్జెక్ట్ స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు సెల్ఫోన్లో డేటా వేయించుకున్నట్టే మనం కూడా ముందుగా డేటా కొనుక్కొని కరెంటు ఉపయోగించుకోవాలి అసలు వచ్చిన బిల్లు కట్టడానికి జనం దగ్గర డబ్బు లేదు ఆర్థిక స్థితి దెబ్బతింది రేట్లు పెరిగిపోయినాయి ఈ స్మార్ట్ మీటర్లు ఎవరి కోసం అండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లోపల మార్చి లోపల పెడితే మనకేదో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కిరీటం పెడతారంట వాళ్ళు ఏదో మాకు ఆర్డీఎస్ఎస్ అనేటువంటి రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ప్రకారం మనకి గ్రాంట్ ఇస్తారు ఎక్కడి నుంచి గ్రాంట్ ఇస్తారు ఎవరి జేబుల డబ్బులు ఇస్తారు అవి కూడా ప్రజలు డబ్బులే కదా అవసరము లేనటువంటి వృధా ఖర్చు పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఎందుకు పెట్టాలి వీటిని తిరస్కరించాలి ఏమంటే ఢిల్లీలోన ప్రభుత్వం చెప్పింది ఢిల్లీలో ప్రభుత్వం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేసింది ఈఆర్సీ మీరు మేము ఎందుకండి ఇదంతా ఇది తంతంతా ఇది మొక్కుబడి ఊరికనే పేపర్ మీద రాసుకోవటానికి అన్ని వాళ్ళే నిర్ణయిస్తే ఈఆర్సీ ఎందుకు నెలవారీ వాళ్ళే నిర్ణయిస్తారు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు వాళ్ళే నిర్ణయిస్తారు వ్యవసాయానికి మీటర్లు వాళ్లే నిర్ణయిస్తారు అన్ని నిర్ణయాలు తీసేసుకుని మన ఇక్కడ రబ్బర్ స్టాంప్ లాగా ఈఆర్సీఎల్ని ఆమోదభద్ర వేసేటువంటి సంస్థలాగా మార్చేస్తా ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్లో ఎన్ని గందరగోళాలు జరుగుతున్నాయి అసలు రైతులకు పంపు సెట్లకి మీటర్లు ఎందుకండి ఇవాళ చెప్తున్నారు మన ఇంట్లో కరెంటు మీటర్ ఉంటే మీరు కంట్రోల్ చేసుకుని విద్యుత్ని కంట్రోల్లో వాడొచ్చు మీకు స్మార్ట్ మీటర్ దాని పనికొస్తుంది అన్నారు కంట్రోల్లో ఎలా వాడాలో మీరు రైట్లు పెంచేస్తున్నప్పుడు జనమే కంట్రోల్ అయిపోయారు ఎందుకంటే ఫ్యాన్ తిరగగానే గుండెల్లో ఆ బిల్లు వస్తే గు పరిగెత్తా పరిగెత్తు ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళు ఇంకో పని కూడా చేశారు మూడు వందల యూనిట్లు కరెంటు దాటితే మీకు పథకాలు కట్ నవరత్నాలు లేవు ఇప్పుడు ఫ్యాన్ వేసుకుంటే వాడికి కరెంటు బిల్లు కంటే కూడా ముందు పింఛని పోయిన వాళ్ళు ఎంతమంది ఇల్లు రాని వాళ్ళు ఎంతమంది అమ్మఒడు ఆగిపోయిన వాళ్ళు ఎంతమంది కరెంట్కి నవరత్నాలకి సంబంధం ఏంటి ఏమంటే సంక్షేమ రాజ్యం ఇప్పుడు మీరు ఈ స్మార్ట్ మీటర్లు పెడితే ఇందరం చీఫ్ సెక్రటరీ గారు ప్రకటన చేశారు ఈ ఖర్చుని వినియోగదారులు పెట్టుకోవాలి అని డిస్కమ్లు ఇచ్చిన సమాధానంలో చెప్పారు మాకున్న సోండ్ సో రెండు వేల పదమూడు నిబంధన ప్రకారం వాళ్ళ యొక్క ఆప్షన్ అది ప్రీపెయిడా పోస్ట్ పేయిడా అని మరి అటువంటి అప్పుడు ఆప్షన్ అని ఒకవైపు నిబంధన చెప్తారు కానీ కోటి ఎనభై తొమ్మిది లక్షల మందికి పెట్టేస్తాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లోపల పెడితే మనకి ఏడు శాతం రాయితీ ఇస్తారు అదనంగా అని చెప్తున్నారు స్మార్ట్ మీటర్లు ఎవరి కోసం ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం చేసిందంట మన ఇంట్లో స్మార్ట్ మీటర్ ఉండాలి నాకు సెల్ ఫోన్లో కూడా ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ నేను నిర్ణయించుకుంటా ఎలక్ట్రిసిటీలో ప్రీపెయిడ్ అని మీరెవరు నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరు ఇదే సందర్భంలో పేపర్లో నేను ఒక వార్త చూశాను గుజరాత్లో స్మార్ట్ మీటర్లు తయారు చేసే కంపెనీ పెట్టారు ఎవరు పెట్టారు అదానీ గారు పెట్టారు గుజరాత్ లో అదానీ గారు స్మార్ట్ మీటర్లు పెడతారు మోడీ గారు ఆదేశిస్తారు ఇక్కడ డిస్కమ్లు నిర్ణయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదిస్తుంది మన ఇంటికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు రావాలి ఇక్కడ మీరు ఎలక్ట్రిటీ రెగ్యులేటరీ కమిషన్ మీరు గౌరవస్థానంలో మీరు కూర్చుంటారు మేము ఇక్కడ మాట్లాడతాం నిర్ణయాలన్నీ అక్కడ జరిగిపోతాయి అందుకే స్మార్ట్ మీటర్లు కట్టాల్సిన అవసరమే లేదు మీరు దగ్గర డబ్బు ఏదైనా ఉంటే స్కీమ్ కింద లైన్లు పెంచండి ట్రాన్స్ఫార్మర్లు పెంచండి అలాగే రాష్ట్రంలో విద్యుత్తు తీగలు సరిగ్గా లేక ప్రమాదాలు జరిగి ఎంతమంది చనిపోయారు ఈ సంవత్సర కాలంలో డిస్కమ్ల వారా లెక్కలేమి చెప్పలా ఎన్ని ప్రమాదాలకు ఎంతమంది చనిపోయారు ఇవాళ భద్రత సేఫ్టీ చాలా ముఖ్యం ప్రాణాలు కాపాడాలి అటువంటి వాటిని ఖర్చు పెట్టండి ఈ స్కీమ్ని కేంద్రం ఇవ్వకపోతే కేంద్రాన్ని అడగండి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయండి అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది మీ ద్వారా అసెంబ్లీ అవసరమైతే మీ మాట వినకపోతే అసెంబ్లీ తీర్మానం చేయండి మా రాష్ట్రానికి వ్యవసాయాలకి మీటర్లు అవసరం లేదు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు అవసరం లేదు నెలవారీ ఛార్జీలు అందించే పద్ధతి మాకు వద్దు బొగ్గులో ఆరు శాతం భరించాలనే విదేశాలను దిగుమత్యాలు నిబంధన వద్దు మీరు చిత్తశుద్ధి చేయండి వాళ్ళు చెప్పటం వీళ్ళు లొంగిపోవటం దాన్ని జనం మీద రుద్దటం మేమందరం ఆమోద ముద్ర వేసి మీరు కూడా ముద్ర వేసి దాన్ని అమలు చేయటం దీనివల్ల ఈ విధానాల వల్ల విద్యుత్ రంగం చార్జీలు పెరగటం రూపాయన ఒక ముఖ్యమైన సమస్య కానీ దానికంటే విద్యుత్ రంగం సర్వనాశనం అయిపోతాం రాబోయే కాలంలో అలాగే ప్రభుత్వ రంగం నాశనం అయిపోతా ఉంది ఇప్పుడు ఉత్పత్తిలో వచ్చేసారు రేపు పంపిణీలో కూడా డిస్ట్రిబ్యూషన్ లో కూడా ప్రైవేట్ కంపెనీలు రావాలని నిబంధన పెట్టారు ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు రావాలండి మీరు ఒరిస్సాలో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే విఫలమైంది డిస్కౌంట్ ప్రైవేటీకరణ ఇక్కడ ఎలా తీసుకొచ్చి పెడతారు కాబట్టి వాళ్ళ లాభాల కోసం ప్రైవేటీకరణ చేస్తారంటే అది సరైనది కాదు కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉండాలి ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు సరి చేసుకోవాలి ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దాసోహం అనడం మాకు చాలా బాధగా ఉంది మరి ఇటువంటి విషయాల మీద ప్రభుత్వం మరి ఈ రోజుకైనా సరే స్పందించాలి మనకి గ్యాస్ ఇవ్వకపోతే మాట్లాడరు న్యాచురల్ గ్యాస్ కాబట్టి ఇటువంటి విషయాల్లో పదివేల కోట్ల రూపాయలు ప్రజలకి భారమేసి ఈ బడా కంపెనీల జేబులు నింపుతున్నారు మేము ఉదాహరణకు మీకు ఐదు దఫాలుగా మేము వ్రాతపరకమైన అభ్యంతరాల్ని యాభై ఎనిమిది పేజీల డాక్యుమెంట్స్ని మీకు విడివిడిగా పంపించాం డిస్కమల సమాధానం ఇచ్చిన తర్వాత రెండు సమాధానం ఒక మూడు ముందు ఈ వివరాలన్నీ మేము నోటి మాటగా మాట్లాడలేదని ప్రతి దానికి ప్రూఫ్తో మీకు ఆధారాలు ఇచ్చాం లెక్కలతో సహా ఇచ్చాం డిస్కమలు తప్పుడు సమాధానం ఇస్తే మళ్ళీ ఆ సమాధానం నిన్న కూడా మీకు ఒక రిప్లై మళ్ళీ మేము పంపించడం జరిగింది వీటిల్లో ఇవన్నీ వీటికి సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయండి అలాగే మేము మీకు కోరేది వ్యవసాయంలో ఉన్న ఉచిత విద్యుత్కి ఎసర పెట్టబోతున్నారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు మీకు బాధుడు ఉండదు బాధుడే బాధుడు అది ఇప్పుడు కొత్త రకం బాధుడు ప్రారంభమైంది కనపట్ల నెప్పి తెలియకుండా బాధుడు ఇప్పుడు ఇప్పుడు దాంట్లో చూస్తే రెండు వందల యూనిట్ల వరకు అందరికీ ఫ్రీ అన్నారు సంక్షేమ రాజ్యం అన్నారు దళితులకి ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఇవాళ నెమ్మది నెమ్మదిగా దళిత కాలనీలో ఉంటేనే ఇస్తారంట రాయితీ అంటే దళితులు దళిత కాలనీలో ఉండాలని వివక్షత గవర్నమెంటే పాటిస్తుందా విద్యుత్ పంపిణీ సంస్థలు పాటిస్తాయా గుంటూరులో గోపాల్పేట దగ్గర నాలుగు వందల మంది ఎస్సీలు ఉంటే అక్కడ మొత్తం అందరికీ బిల్లు ఇచ్చారు ఆందోళన చేసిన తర్వాత గొడవ చేసిన తర్వాత మూడు నెలలకి మళ్ళీ దానికి బిల్లులు లాపారు ఇవాళకి రాష్ట్రంలో ఎంతమందికి గతంలో ఏమంటే నీ పేరుతో రెండు కనెక్షన్లు ఉన్నాయి వాళ్ళ నాన్న పేరుతో ఉంది ఆ నాన్న చచ్చిపోయాడు కొడుకు పేరుతో లేదు దళితులు కొన్నటువంటి రైతులు రద్దు చేస్తున్నారు వ్యవసాయానికి ఉండేటువంటి ఉచిత విద్యుత్ కేసర పెట్టడానికి లేకపోతే ఎందుకండి ఖర్చంతా ఇప్పుడు ఏడు వేల కోట్ల ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చి బిల్లు పంపించి మళ్ళీ ఆ బిల్లు డీబీటీ ద్వారా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ గవర్నమెంట్ తీసుకుని ఎందుకు ఈ ఖర్చు అంతా శ్రీకాకుళం జిల్లాలో ప్రయాస్ ఏదో సమీక్ష అన్నారు రెగ్యులేటరీ కమిషన్ వారికి ఇచ్చారో మాకు తెలియదు వారిని ఇచ్చినా మాకు తెలియదు దాంట్లో అది అబ్బ బ్రహ్మాండం అంటున్నారు మీటర్ పెడితే విద్యుత్ ఎలా అదవుతుందండి ఇది అర్థం కాని విషయం దీని మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చినాయి ఒకసారి టెండర్ అన్నారు రెండోసారి టెండర్ అన్నారు మళ్ళీ వాళ్ళ స్మార్ట్ మీటర్లో టెండర్లు అంటున్నారు ఈ దీంట్లో పెద్ద గోల్మాలు జరుగుతూ ఉంది మరి వాళ్ళ విద్యుత్ కంపెనీలని అందరూ విద్యుత్ శాఖలో కానీ బయట కానీ ఎవరిని అడిగినా మీరు చూడండి దీంట్లో కూడా బడా కార్పొరేట్ కంపెనీలే విద్యుత్ కంపెనీలు ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు నాలుగు కంపెనీలు శాసిస్తున్నాయంటే చాలా బాధపడాల్సి వస్తుంది కేంద్రాన్ని కొంతమంది శాసిస్తున్నారు కేంద్రం రాష్ట్రాన్ని శాసిస్తూ రాష్ట్రంలో కొన్ని కంపెనీలు విద్యుత్లో ఏ అధికారం ఎక్కడ ఉండాలో కూడా వాళ్ళే నిర్ణయించే పరిస్థితి వచ్చిందంటే బాధపడాలా సిగ్గుపడాలా అవమానపడాలా అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇదేమో ఎవరి యొక్క గుత్తు సొమ్ము కాదండి ఇది ప్రభుత్వ రంగం ప్రజల యొక్క కష్టార్జితంతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వ రంగాన్ని నాశనం చేసే అధికారం కాళ్ళ ముందు వాళ్ళు ఉంటే జనం ఇవాళ గమనించకపోవచ్చు అందుకే మేము ముందుకి ఈ ఉదాహరణ చేస్తున్నాం వ్యవసాయానికి మీటర్లు పెట్టడం అంటే ఉచిత విద్యుత్ ఎగ్గొట్టడమే ఏమీ లేదని మంత్రులు ప్రకటన చేస్తున్నారు ఇలాగే చెప్పారండి వంట గ్యాసు మీకు పన్నెండు వందల రూపాయలైనా మూడు వందల సబ్సిడీ పడుతుంది మీకేం బాధ వద్దు కట్టండి అన్నారు పడిందండి వాళ్ళు ఎవరు పడుతుంది గ్యాస్ సబ్సిడీ ఎంతో రేపు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సబ్సిడీ కూడా అంతే అందుకే మీటర్లు పెడుతున్నారు లేకపోతే అసలు మీటర్లు ఖర్చు ఎందుకు ఎవరు సొమ్మిది మీటర్లు మేము గవర్నమెంటే పెడతాం గవర్నమెంటే పెట్టండి మీ జేబులో పెడుతున్నారా మళ్ళీ మేం కట్టాయి కదా కేంద్రం పెట్టినా రాష్ట్రం పెట్టినా సబ్సిడీ అంటున్నారు సబ్సిడీ ఏదో రైతులకు ఇవ్వండి పేదవాళ్ళకి ఇవ్వండి వృత్తిదారులకు ఇవ్వండి చిన్న పరిశ్రమలకు ఇవ్వండి అంతేగాని బడా కంపెనీలకు రాయితీలు ఎందుకు ఇవ్వాలండి వాళ్ళ కోసం మెట్రలు ఎందుకు కొనాలి మరి ఇటువంటి సంబంధించినటువంటి సమాచారం మీ దృష్టికి మేము ఆల్రెడీ రాతపూర్గం తీసుకొచ్చాం కాబట్టి ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి ఏ మీటర్లు పెట్టేటువంటి పద్ధతి మాత్రం ఏ పరిస్థితుల్లోనూ సక్రమంగా లేదు ఆఖరికి చిన్న పరిశ్రమల వారికి మొన్న కరోనా టైంలో మీకు ఎండి ఛార్జీలు మీ పరిశ్రమలు నడవలేదు కాబట్టి ఎండి ఛార్జీలు ఇస్తూ ఉన్నారు మొన్న పవర్ కట్ వచ్చినప్పుడు సాయంత్రం మీరు కరెంటు అన్నారు వాడుకోవాలా దానికి ఎండీ ఛార్జీలు ఇస్తా ఉన్నారు ఇప్పటి వరకు వాడికి ఇవ్వాలా మరి మీ నోటీసులకు వచ్చిందో తెలీదు అలాగే పంపిణీ సంస్థల్లో మరి ఈరోజున మేము అనలేం కానీ కొంతమంది చూస్తే అటు బడా కంపెనీలు ఇటు ప్రభుత్వంలో ఉన్న పాలకులు ఇటు ఉన్నత అధికారులు ఉన్న కొంతమంది కలిపి అందరూ ఒక గా ఏర్పడి విద్యుత్ రంగాన్ని పరిస్థితి తీసుకొస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తే వ్యవసాయానికి ఉపయోగించేటువంటి ట్రాన్స్ఫార్మర్లు చూస్తే ఈరోజు అరవై ఒక్క వేల రూపాయల గతంలో రేటు ఇప్పుడు లక్షా ముప్పై తొమ్మిది వేలకు రేటు పెంచారు ఒక్కసారిగా డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ట్రాన్స్ఫార్మర్కి రేటు పెరిగినాయి ఎవరు సొమ్ముడిది ఈ ట్రాన్స్ఫార్మర్లు ఎవరు సప్లై చేస్తున్నారు రాష్ట్రంలో ఏది సప్లై చేసినా ఒకళ్ళే మెటీరియల్ రేట్లు ఏంటండి వాడ ఎంత పెట్టారు జగన్ కాలనీలో అంచనాలు ఎంత పెంచారు ఇన్ని రకాల వేల కోట్ల రూపాయలు రకరకాల పేరుతో వాళ్ళ డిస్కమ్లో జరుగుతూ ఉంటే ఎవరు బాధ్యత మేము ఒకటే రెగ్యులేటరీ కమిషన్ అడుగుతున్నాం ఈ విద్యుత్ పంపిణీ సంస్థల్లో కొంతమంది కుంభం కయ్యి చేస్తున్న వీటి మీద సమగ్రమైన విచారణ జరిపించండి విచారణ జరిపించి అది వినియోగదారులకి ట్రాన్స్ఫర్ అయితే మంచిది వినియోగదారులు బిల్లు కట్టకపోతే ముక్కు పిండి మరీ పీడించి మరీ వసూలు చేస్తున్నారు ఒక ఎలక్ట్రిసిటీలో ఉన్న కాంట్రాక్టర్ వర్కర్కి జీతం ఇవ్వాలంటే పర్మనెంట్ ఎంప్లాయీస్కి జీతం ఇవ్వాలంటే పిఆర్సీ రావాలంటే బేరసారాలు ఆడతారు డబ్బు ఎక్కడ ఉన్నాయని అభివృద్ధి పనులు చేయాలంటే ఒక లైన్ వేయాలంటే స్తంభం కావాలంటే మొన్న విజయవాడ పాయి కరెంటు వైరు ఇంటికి తగులుతా ఉంది అది మార్చాలనంటే నువ్వు ముందు ఇల్లు కట్టుకోవాలా మా లైన్ ముందు వచ్చింది మీ ఇల్లు తర్వాత కట్టుకున్నావు కాబట్టి దానికి పదిహేను వేల రూపాయలు పోలికి మూ ఖర్చు భరించబడిన్నారు అక్కడ డబ్బులు లేవు కానీ ట్రాన్స్ఫార్మర్లో అడ్డగోలుగా కొనటానికి అవసరం లేకైనా కొనటానికి కొన్న వాటి మళ్ళీ జనాన్ని కనపడకుండా కప్పిపుచ్చుకోవటానికి ఆఫీసుల్లో దాన్ని తెర వెనక పెట్టుకోవటానికి ఎంత శ్రమ పడుతున్నారంటే పాపం అంత శ్రమ దీని దగ్గర డబ్బులు ఉన్నాయి ప్రైవేట్ కంపెనీలకి ఇష్టారాజ్యంగా దోచిపెట్టడానికి డబ్బులు ఉన్నాయి కానీ ప్రజలకు చేయడానికి ఉద్యోగస్తులు చేయడానికి ఎక్కడా కనపట్ల ఇటువంటి విషయాల్లో మరి మీరు కొన్ని చేస్తున్నారు కానీ మీకు కూడా కనపడకుండా ప్రజలకు కనపడకుండా చేసేది ఇందాక వేణుగోపాల్ గారు చెప్పారు సగం అర్థమైంది సగం అర్థం కాలే సాంకేతిక పరమైన సమస్యల వలన ఎందుకంటే భౌతికంగా ఉండేదానికి సాంకేతికంగా ఉండేదానికి తేడా ఏమిటనేది కూడా ఎందుకంటే టెక్నాలజీ మన చేతిలో ఉండదు సిగ్నల్స్ మన చేతిలో ఉండవు భౌతికంగా ప్రత్యక్షం అయితే అది మన చేతిలోనే ఉంటుంది సరే అది ఏదైనా వేరే సబ్జెక్ట్ అనుకోండి రెన్యూబుల్ ఎనర్జీ పర్యావరణం కోసం నాన్ కన్వెన్షన్ ఎనర్జీ కొనాల్సిందే కాదంట్లా నాన్ కన్వెన్షన్ ఎనర్జీ కోసం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందా తప్పని అది మళ్ళీ జనం ఎత్తనా ఇస్తున్నారు అలాగే ఈ ప్రభుత్వం రాగానే మేము అన్నిటిలో తప్పులు ఉన్నాయి వాటిని పునఃసమీక్షిస్తాం అన్నారు కోర్టుకు వెళ్ళామో అయిపోయిందన్నారు ఇవాళ మీరేం చేస్తున్నారు పాత ఒప్పందాలను పునఃసమీక్ష చేశారా చేయకపోగా మళ్ళీ కొత్తగా అడ్డుగోలు ఒప్పందాలు హిందూజా కంపెనీది అలాగే సెకీ ద్వారా సెకీ అంటే పేరుకి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థే కానీ దాన్ని సప్లై చేసేది అదాని రాజస్థాన్ నుండో గుజరాత్ నుండో మనకి సోలార్ పవర్ సప్లై చేయడానికి ముప్పై ఏళ్ల పాటు ఏడు వేల మెగావాట్లు వ్యవసాయ విద్యుత్ పేరుతో పదిహేడు వేల మిలియన్ యూనిట్లు విద్యుత్ని సప్లై చేసే ఒప్పందం ఎవరి కోసం ఈ ఒప్పందం అని అడుగుతా ఉన్నాం ఇప్పుడు పంపుడు స్టోరేజ్ పవర్ ప్లాంట్లు ఇరవై తొమ్మిది ప్లాంట్లు వస్తాయన్నారు ముందు కొన్ని అదానీకి కొన్ని షిరిడీ కంపెనీకి అలాట్ చేశారు గిరిజనులు గగ్గోలు పెడుతున్నారు మా దగ్గర ఉన్న నిబంధనలు కాదని మాతో గ్రామ సభ కూడా జరపకుండా మా పర్యావరణాన్ని దెబ్బతీయడానికి గిరిజన ప్రాంతాల్లో పెట్టదని ఎవరు పట్టించుకునే ఆదులు లేడు దానికి ముప్పై మూడు వేల మెగావాట్లు వస్తుంది ఇప్పటికే పన్నెండు వేల మిలియన్ యూనిట్లు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సర్ప్లస్ ఉంది దీనివల్ల బ్యాక్ డౌన్ చేస్తాం డౌన్ పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని మీరే లెక్కలిచ్చారు మరి ఇప్పటికే మిగిలి ఉండి బ్యాక్డౌన్ చేస్తామంటే రేపు ఈ రెండేళ్లకో మూడేళ్లకో ఈ ఏడు వేల మెగావాట్లు అటు ముప్పై మూడు వేల మెగావాట్లు వస్తే ఏం చేయాలి వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు వాళ్ళ దగ్గర కొనాల్సిందే గవర్నమెంట్లో ఉన్న ప్లాంట్లన్నీ మూసేయాల్సిందే మళ్ళీ అన్నీ మూసేసి వాటిని ఫిక్స్డ్ ఛార్జీలు చెల్లించి వీళ్ళకి రేట్లు చెల్లించి ఇదంతా వినియోగదారు మీద వేస్తే ఈ పరిస్థితి ఎలా ఉండిపోతుంది చాలా భయానకమైనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతూ ఉంది మరి ఇవాళ ఒకప్పుడు విద్యుత్ లేక ఇబ్బంది ఇవాళ విద్యుత్ ఉంటుంది కొనటానికి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడుతుంది అందుకే ఇప్పుడు పావర్టీలో చాలా పావర్టీలు వచ్చినాయి ఇప్పుడు యూరోప్ దేశాల్లో ఇప్పుడు ప్రస్తుతం గ్యాస్ లేక ఫ్యూయల్ పవర్టీ వచ్చింది రేపు మనకి ఎలక్ట్రిసిటీ పవర్టీ విద్యుత్ ఉంటుంది కొనడానికి జనం దగ్గర డబ్బులు ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఈ అసమానతలు పెరిగిపోతున్నాయి నిన్నే ఆక్స్ఫామ్ నివేదిక వచ్చింది ఆక్స్ఫామ్ నివేదికలో కూడా పేదలకి కార్పొరేట్లకి ఎంత తేడా గ్యాప్ పెరిగిందో మరి ఇప్పుడు కనీసం రేపు పవర్లో కూడా విద్యుత్లో కూడా అదే పరిస్థితి తలెత్తకుండా దీన్ని మీరు ఈ రకమైనటువంటి వాటిని జాగ్రత్తలు తీసుకోవాలి మీ దృష్టికి ఆ పీపీఎల్ విషయంలో శక్తితో ఒప్పందం అవసరం లేదు గిరిజన ప్రాంతాల్లో ఈ పంపుడు స్టోరేజ్ హైడ్రో ప్లాంట్లు అవసరం లేదు మిగతా చోట్ల పెట్టాలా అవసరం ఉందా సర్ప్లస్ దాని మీద మరి మాకు ఎప్పుడు మీ దగ్గర విచారణ జరిగినట్టు కానీ మీరు అనుమతి ఇచ్చినట్టు కానీ మా అభిప్రాయాలు కోరినట్టు కానీ అటు సెకీ మీద పెద్ద చిన్న చిన్న వాటి మీద అభిప్రాయాలు అడుగుతున్నారు పెద్ద వాటిని మోసం మిమ్మల్ని అడుగుతున్నారు అని తెలియదు మమ్మల్ని అయితే అడగట్లేదు మా అభిప్రాయాలు జన అభిప్రాయాలు ఎవరిని పరిగణలో తీసుకోకుండా ఒప్పందాలు చేస్తున్నారు ఒప్పందం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైందండి ఇరవై ఏళ్ళ ఒప్పందం సోలార్ విద్యుత్ చేసుకుని రెండు రూపాయలకు దొరికేటువంటి సోలార్ని ఇప్పుడు పద్దెనిమిది రూపాయలు చెల్లిస్తున్నారు కొన్ని కంపెనీలకి ఏమంటే పీపీఏలు రేపు ఈ పీపీఏలు మనం మెడక చుట్టుకున్నా ఇప్పటికే ఇప్పుడు ఇంకా గుదిబండగా మారబోతా ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా మీరు ఖచ్చితంగా వాటిని గమనించాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్ అలాగే మేము కోరేటువంటిది ఈ లోటు పదమూడు వేల కోట్ల రూపాయలు రఫ్గా గవర్నమెంటే భరిస్తామని స్పష్టమైన ప్రకటన ఈఆర్సీ ముందు ఈ మూడు రోజుల్లోనే చేయాలి అలాగే గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల సబ్సిడీ బకాయిలని గా ఇప్పటికే చాలా గ్యాప్ ఆలస్యమైంది కాబట్టి వాటిని తక్షణం చెల్లించాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం మనకి వ్యతిరేకమైన ప్రజా వ్యతిరేకమైనటువంటి బొగ్గులో కానీ నెలవారీ టారిఫ్ విషయంలో కానీ గ్యాస్ సప్లై చేయకపోవడం కానీ అలాగే విద్యుత్ మీటర్ల విషయంలో కానీ క్రాస్ సబ్సిడీ రద్దు చేయాలనేటువంటి కానీ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ యాక్ట్కి అమెండ్మెంట్స్ పేరుతో పార్లమెంట్లో పెట్టిన దాన్ని వ్యతిరేకించడం ఈ అన్ని విషయాల మీద కేంద్ర ప్రభుత్వం యొక్క దీన్ని ఉండకూడదని మిమ్మల్ని కోరుతున్నాం సార్ అలాగే ఇప్పటికేసిన అదనపు భారాలు పెంచలేదు కాబట్టి మంచిది అన్నారు బాగానే ఉంది ఆల్రెడీ పెంచిన వాటిల సంగతి ఏమిటి అది కూడా మూడు వందల యూనిట్ల లోపు ఉన్నటువంటి విద్యుత్ వాడే వాళ్ళందరికీ కూడా ఈ ఫిక్స్డ్ ఛార్జీలు రద్దు చేయాలి అలాగే యాభై యూనిట్ల వరకు స్లాబుల్లో ఒకటే స్లాబ్ ఉండి వాళ్ళు కూడా చేయాలి భద్రత విషయంలో ప్రత్యేకించి ఎవరైతే ప్రమాదాల్లో చనిపోతున్నారో వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి రాబోయే కాలంలో వీటిని మినిమైజ్ చేయడానికి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది హిందూజా కంపెనీకి వాటిల్ని గవర్నమెంట్ తిరస్కరించాలి డిస్కమ్ములు కూడా తిరస్కరించాలి ఈఆర్సీ ముందు వాళ్ళు మళ్ళీ రివిజన్ పెట్టిన వాటిని కూడా తిరస్కరించాలనేది ప్రజాభిప్రాయం ఇది మా సొమ్ము మీరు ప్రభుత్వము డిస్కమ్లో అంగీకరించడానికి ఇది మీ సొమ్ము కాదు ప్రజల సొమ్ము ప్రజల అభిష్టానికి భిన్నంగా మీరు మేటలు కడతా ఉంటే హిందూ జాకి కట్టబెడతా ఉంటే లేకపోతే శక్తితో ఒప్పందం చేసుకుని అదానితో ఒప్పందం చేసుకుందాం చేసుకుందామంటే ఇవి ప్రజలు అంగీకరించే ప్రశ్న కాదండి కాబట్టి ఈ విషయాల్లో మీరు తప్పనిసరిగా ఆలోచించాలని కోరుతాం అలాగే అన్నిటి మీద విద్యుత్ శాఖ మంత్రి గారు స్పందిస్తూ ఉంటారు మరి రెగ్యులేటరీ కమిషన్ విచారణ జరుగుతున్న సందర్భంలో మంత్రి గారు మరి చీఫ్ సెక్రటరీ గారు చాలాసార్లు స్పందించారు ఇటువంటి విషయాల్లో వారు స్పందిస్తే మంచిదండి అలాగే ఇందాక మేము కొన్ని స్పెసిఫిక్ సమస్యలు కూడా చెప్పాం అంతకుముందు మేము రాసిన యాభై ఎనిమిది పేజీలు కాకుండా ఈరోజు కాంక్రీట్ డిమాండ్స్ కూడా కొన్ని మీ ముందు ఇక్కడ ఆల్రెడీ అధికారులకు కూడా కొన్ని అంశాలు దాదాపు ఒక ఇరవై ఏడు అంశాలతో ఒక క్లుప్తంగా కొన్ని అందించడం జరిగింది కాబట్టి వాటిని కూడా మీరు పరిశీలన చేసి భవిష్యత్తులో వీటికి ఉన్నటువంటి ఈ ఇబ్బందుల్ని చేయాలి అలాగే సార్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్కి తరలించకుండా ప్రభుత్వం మిమ్మల్ని అక్కడే ఉంచి రాష్ట్రంలో డిస్కమల్కి మీకు మధ్య గ్యాప్ అలాగే ఇక్కడ ఉన్న విషయాలు తెలియకుండా మిమ్మల్ని అక్కడే ఉంచాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేస్తా అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్కి మిమ్మల్ని దగ్గర చేసి ఇక్కడ పరిణామాలను రోజువారీగా గమనించేటువంటి అవకాశం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి గతంలో మీరు తెలియజేశారు మరి ప్రభుత్వమే ఇటువంటి వాటిలో నిర్ణయాలు తీసుకోవాలని మరి ప్రభుత్వం ఎందుకు కాలయాపం చేస్తుందో మాకైతే ఇంకా ఆంధ్రప్రదేశ్కి రెగ్యులేటరీ కమిషన్ హైదరాబాద్లోనే ఉంచాల్సిన ప్రభుత్వ ఆంతర్యం ఏంటనేది మాకు అర్థం కావట్లేదు కాబట్టి ప్రభుత్వం వారికి మీ ద్వారా మేము కోరుతున్నాం సార్ కాబట్టి ఆ విషయాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని సంగతి అలాగే ఈరోజు ఈ ఎస్సీ ఎస్సీ తరగతుల విషయం ఇందాక మీ దృష్టికి తీసుకొచ్చాం సార్ రద్దు చేసిన వాళ్ళన్నిటికీ రాయితీని పునరుద్ధరించేటట్టుగా కూడా మీ ద్వారా చర్యలు తీసుకోవాలని కోరుతాం సార్ ప్రీపెయిడ్ మీటర్ల విషయంలో టెండర్లు పిలిచామని చెప్తున్నారు పిలుస్తామంటున్నారు మీ అనుమతి లేకుండా లేదు ప్రజల యొక్క అభిష్టానికి భిన్నంగా టెండర్లు రద్దు చేసే ప్రక్రియతో ముందుకు సాగద్దని మీరు ఆదేశాలు అటు వ్యవసాయం విషయంలో కానీ అలాగే మిగిలిన ప్రీపెయిడ్ స్మార్ట్ మెటర్ల విషయంలో కానీ మీరు ఆదేశం ఇవ్వాలని మీ ద్వారా కోరుతున్నాం సార్ అలాగే విద్యుత్ రంగంలో జరిగేటువంటి అవినీతిని అరికడితే ఛార్జీలు తగ్గించవచ్చు విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గించడం ఒక భాగం అండి ఎఫిషియన్సీ పెంచడం ఒక భాగం దీంట్లో కరప్షన్ సంబంధించిన దాంట్లో కూడా అరికడితే ఖచ్చితంగా అది ప్రజలకి బదిలీ అవ్వడానికి అవకాశం ఉంది ఇక్కడ వ్యక్తుల సమస్య కాదండి అధికారులు అందరిని మేము వంటలేదు దీంట్లో ఎవరు బాధ్యత అయితే వాళ్ళు ఎక్కడ బాధ్యత అయితే వాళ్ళు ఎవరు ఒత్తిడి మేరకు మీరు చేస్తే రాజకీయ నాయకుల పాలకలు ఒత్తిడి మేరకు చేస్తున్నారా ఏమిటని వేరే సంగతి కానీ ఏదైనా వ్యక్తులు ముఖ్యం కాదు ఈ సంస్థను ప్రక్షాళన చేయాలంటే ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో జరుగుతున్న మేము చెప్పినవి వన్ పర్సెంట్ అండి తొంభై తొమ్మిది శాతం అందరికీ చాలా విషయాలు బయటకు వస్తున్నాయి పత్రికల్లో మీడియాలో వార్తలు వస్తాయి తప్పులు ఉండొచ్చు ఒప్పులు ఉండొచ్చు వాటిల్లో నిజానిజాలు ఏంటనేది పరిశీలన చేయాలి తప్ప ఈ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ సమాచారం ఎక్కడ లీక్ అవుతుంది సమాచారం నిమ్మనేనో మీరు చెప్తున్నారు పారదర్శకంగా సమాచారం ఎక్కడ లీక్ అయింది అనేటువంటిది ఎంక్వైరీలు చేసే పని వల్ల ఉపయోగం లేదండి ఆ సమాచారంలో ఉన్న నిజానిజాలు ఏంటి వాస్తవా వాస్తవాలు ఏంటి తెలుసుకుని వాటిల్ని దాని మీద తప్ప సమాచారం బయటకు వచ్చిందని దాని మీద మళ్ళీ ఎంక్వైరీలు చేసే పని అంటే మరి ఎందుకు కొంతమందికి ఇబ్బంది వస్తుందో వాళ్లే గమనించాలి ఆఖరికి ఆఫీసుల్లో సెల్ ఫోన్లు కూడా నిషేధిస్తున్నారు సార్ మరి ఎక్కడున్నా మనం విద్యుత్ శాఖలో ఏ ఆఫీసులో లేని సెల్ ఫోన్లు కూడా నిషేధించాల్సినంత నిషేధితమైనటువంటి ప్రదేశంగా ఎందుకు మారిపోయిందో మాకు అర్థం కావట్లేదు అంటే మీరనే పారదర్శకంగా అన్ని వెబ్సైట్లో పెట్టండి అంటున్నారు ఇక్కడేనా సెల్ ఫోన్లు కూడా అనుమతించదు అంటున్నారు మరి ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాలు మరి మీరు ఇప్పటికే అర్థం చేసుకుని ఉంటారు కాబట్టి దీని మీద మేము చెప్పినా మేము రాసినటువంటి ఈ అంశాలన్నింటినీ మీరు పరిగణలోకి తీసుకుని ప్రజలకి మేము చివరిలో కోరేది ఒకటే సార్ రిఫార్మ్స్ అన్నారు ఈ రిఫార్మ్స్ మన ముంచిని మంచి రిఫార్మ్స్ అయితే పర్వాలేదు కానీ బడా కంపెనీలకు మేలు చేసే రిఫార్మ్స్ ఈ ఇరవై ఏళ్ళ కాలంలో చూసాం గతంలో వాళ్ళు చేసినా ఇప్పుడు చేసినా కేంద్రంలో వాళ్ళు చేసినా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చేసినా వాళ్ళు చెప్పింది ఏంటి సార్ చౌకైన కరెంటు నాణ్యమైన కరెంటు నిరంతరాయమైన కరెంటు రిఫార్మ్స్లో మూడు చెప్పారు కరెంటు చౌక అయిందా భారం అయిందా భారమే అయింది మీకు ఎన్నో ఉదాహరణ చెప్పాం రెండు నాణ్యమైన కరెంట్ అన్నారు ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నాయి సార్ ప్రమాదాలు తగ్గినాయా పెరిగినాయా మరి నాణ్యమైన కరెంటు ఉంటే ప్రమాదాలు తగ్గాలి కదా నిరంతరాయమైన కరెంటు అన్నారు బొగ్గు కొరత కృత్రిమంగా సృష్టిస్తే గ్రామాలు అంధకారం అయిపోయినాయి కదండి మరి దానికి నిరంతరాయమైన కరెంట్ ఎక్కడుంది రిఫార్మ్స్ ఇరవై ఏళ్ళో పాతికేళ్ళు అయిన తర్వాత మనం ఎక్కడున్నాం కాబట్టి తక్షణ చర్యలతో పాటుగా మీరు కొన్ని విధానపరమైన అంశాల మీద కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆలోచన చేయాలి మేము చెప్పామంటే ఈ విషయాలన్నీ కూడా డిస్కమ్లో తప్పులు ఉన్నాయంటే డిస్కమ్లో తప్పుల్ని సరి చేసుకుని ప్రభుత్వ రంగంలో డిస్కమ్లు ఉండాలి జన్కోల తప్పులు ఉంటే జన్కోల తప్పులు సరి చేసుకుని ప్రభుత్వ రంగంలో ఉండాలి ట్రాన్స్కో ఉండాలి ఈ ప్రైవేటుని జనము కోరుకోట్లా వాళ్ళేను విశాఖ ముగ్గుని ప్రైవేటు పరం చేసి వీళ్ళేను ఎలక్ట్రిసిటీని ప్రైవేటం చేసి దామోదరం సంజీవ గారి ప్లాంట్ ప్రైవేట్ చేసి ఇప్పుడు డిస్కమ్లో కూడా ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చేటువంటి విధానాన్ని ఈరోజు తీసుకొస్తున్నారు సార్ కాబట్టి రాబోయే కాలంలో విద్యుత్ రంగం సంక్షోభంలో పడకుండా గందరగోళ పరిస్థితి ఇప్పటికే తలెత్తు ఉంది నాశనమయ్యే పరిస్థితి కనపడుతుంది మనం నిర్మించుకున్నటువంటి విద్యుత్ రంగం నిలబడటం అనేది ప్రజల కోసం అవసరం కాబట్టి మీరు గమనించి వాటిల్ని సరిదిద్దాలని మీరు ప్రభుత్వం యొక్క వైఖరిని గమనించి వీటిల్ని స్పష్టమైనటువంటి ప్రకటనలు ఈ రెండు మూడు రోజుల్లోనే ప్రభుత్వం నుండి చేస్తే మేము ఇంకా సంతోషిస్తాం సార్ వాటిని ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన గవర్నమెంట్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే రీతిలో ఉండాలని మీ ద్వారా ఈ విషయాలు తెలియజేస్తాం సార్ ఇంకా రేపు ఎల్లుండి కూడా మా ప్రతినిధులు విశాఖపట్నం నుంచి తిరుపతి నుండి ఇతర ప్రాంతాల నుంచి వారు కూడా పాల్గొంటారు అలాగే మిగిలిపోయిన అంశాలు ఉంటే మాకు మళ్ళీ ఇంకో చివరిలో ఒక అవకాశం ఇస్తే ఆ మిగిలిన అంశాలు కూడా మీ దృష్టికి తీసుకురావటానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం సార్ కాబట్టి మీరు వీటిల్ని మా అభిప్రాయం చెప్పడం అంటే ఇది ప్రజాభిప్రాయం మేమంతా ప్రజల ప్రతినిధులం కాదు ప్రజల్లో మేము కూడా ఉన్నాం కాబట్ట ఏదేదో ఒక వ్యక్తి అభిప్రాయంగా ఒక పార్టీ అభిప్రాయంగా కాకుండా వినియోగదారుల అభిప్రాయంగా దీన్ని అందరూ పాల్గొనే అవకాశం ఎందుకంటే మాకే అర్థం కావట్లా విద్యుత్లు అంటే మీరు నిపుణులు కాబట్టి ఉంటుంది మేము అర్థం చేసుకోవాలంటేనే ఆ టారిఫ్ ఏంటో ఫుల్ కాస్ట్ రికవరీ అంటారు లేకపోతే జివో నెంబర్ వన్ సిక్స్టీ అంటారు దానికి ఒక కొత్త టారిఫ్ పద్ధతి అంటారు కొత్త స్లాబులు అంటారు అలాగే కొత్త సిస్టంలో టోటల్ కాస్ట్ రికవరీ అయితే ఎంత అదే మిగతా రకరకాల రూపంలో పెడతారు సరే ఏదైనా సారాంశం మాత్రం బిల్లు వచ్చేవాడు మా బిల్లు పెరిగిపోతుంది అనే బాధ మాత్రం అందరికీ ఉంది సార్ దీన్ని మీరు గమనించాలని ఈ అవకాశం కల్పించి మీ అందరికీ తీసుకొని మా అభిప్రాయాలు కూడా పరిగణలో పెట్టుకోండి అయితే మీ అభిప్రాయాలు గవర్నమెంట్ పరిగణలో పెట్టుకుంటుందా లేదా అంటే మా దృష్టిలో సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ కమిషన్ అయితే అండగానే పరిస్థితి వచ్చింది ఈ గవర్నమెంట్ రెగ్యులేటరీ కమిషన్ ముందు పెట్టడం వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసుకెళ్ళిపోవటం హిందూజా మీ దగ్గర పెట్టారు అక్కడ వాళ్ళు ఆదేశాలు పరోక్షంగా ఇస్తున్నారు శక్కి ఒప్పందం వాళ్ళు చేసేసుకున్నారు మీ ముందు ఏదో నామమాత్రంగా పెట్టారు హైడ్రో వాళ్ళ పంపుడు స్టోరేజ్ ప్లాంట్లు వాళ్ళు ఒప్పందం చేసేసుకున్నారు స్మార్ట్ మీటర్లు మీరు మాట్లాడలేదు స్మార్ట్ మీటర్లు వాళ్ళు ప్రొసీడ్ అయిపోతున్నారు అంటే నియంత్రణ మండలి యొక్క అస్తిత్వాన్ని ప్రభుత్వాలు మాటల్లో కాకపోయినా చేతల్లో ప్రశ్నిస్తున్నాయి మాకు మాత్రం గౌరవం ఉందండి ఆ గౌరవాన్ని ప్రభుత్వాలు నిలబెట్టాలి అలాగే జవాబుదారీతన ఉండాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది కాబట్టి మేము చెప్పిన అంశాలు ఎవరు వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని చెప్పట్లా

విద్యుత్ <Sessi> బిల్లులు <Sessi> 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 తగ్గిస్తామని బాధుడే బాధుడు ఉండదని మాట చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడున్నర ఏళ్ల కాలంలో పదివేల కోట్ల రూపాయలు విద్యుత్ పేరుతో భారాలు వేశారు బిల్లులు పెంచలేదంటారు కానీ అవుతున్నాయి దొడ్డిదారిన అడ్డగోలుగా ప్రజల కళ్ళు కప్పి భారాలు వేస్తున్నారు పైపెచ్చు అసలు విద్యుత్ రంగానే నాశనం చేయటానికి రాబోయే కాలంలో విద్యుత్ రంగంలో సంక్షోభం సృష్టించడానికి ప్రభుత్వ విధానాలు కారణమవుతున్నాయి ఒకవైపున కేంద్రం ఇంకొక వైపున రాష్ట్రం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ వద్ద నుండి నుండి సంవత్సరం పాటు కొత్తగా ప్రతిపాదించిన వాటిల్లో ఈ రోజున పదమూడు వేల కోట్ల రూపాయల లోటు పంపిణీ సంవత్సరాలు సూచిస్తున్నాయి అంటే రేపు ఎవరు భరిస్తారు దీన్ని గవర్నమెంట్ భరిస్తుందనే మాట చెప్పట్లా అంటే రేపు మళ్ళీ ప్రజల మీద భారాలు వేస్తారా కాబట్టి గవర్నమెంట్ చిత్తశుద్ధితో వీటికి మూడు వందల యూనిట్లు లోపు వాళ్ళందరికీ ఇప్పటికే రేట్లు ఎక్కువ ఉన్నాయి వాటిని కనీసం తగ్గించాలి రాబోయే కాలంలో పెంచకుండా ఉండాలని సిపిఎం తరఫున మేము విద్యుత్ నియంత్రణ మండలిలో కోరాం కేంద్ర ప్రభుత్వం అయితే అడ్డగోలుగా రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్క అయిపోయింది కేంద్రంతో వాళ్ళు పైనుండి ఆదేశాలు ఇస్తున్నారు వ్యవసాయాన్ని పంపు సెట్లకు మీటర్లు ఎందుకు ప్రతి ఇంటికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ అంట ముందే బిల్లు చెల్లించి మీటర్ పెట్టి కరెంటు కొనుక్కోవాలి ఇప్పటిదాకా లేనిది దీనికోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఎవరు సొమ్మిది ఎందుకు మీటర్లు అంటే అదానీ గారు మీటర్ల కంపెనీ పెడితే ఆయన కోసం మీటర్లు మన ఇంట్లో పెట్టుకోవాలా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ని ఎగనామం పెట్టడానికి గవర్నమెంట్ కుట్ర పనింది అందుకే వాళ్ళు మీటర్లు పెడుతున్నారు బిల్లులు మేమే చెల్లిస్తూ ఉన్నారు బిల్లులు వాళ్ళే చెల్లిస్తే మీటర్ ఎందుకు అదే కాదు ప్రైవేట్ విద్యుత్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని ఆ బడా కంపెనీలకి కట్టబెట్టడం కోసం ఇది జనం నెత్తిన భారం వేస్తున్నారు అలాగే ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంవత్సరాల భారీ ఎత్తున అవినీతి పాల్పడుతూ ఉన్నారు మీటర్ల కొనుగోలులో అవినీతి జరుగుతూ ఉంది ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్లు అవినీతి జరుగుతూ ఉంది అలాగే మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లు అవినీతి జరుగుతూ ఉంది దీని మీద ప్రభుత్వాన్ని చెత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించాలి హిందూజా అనే కంపెనీకి పన్నెండు వందల కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాలని గవర్నమెంట్ దొడ్డిదారిని ఒత్తిడి చేస్తూ ఉంది నా పెత్తందారుల మీద పోరాటం అంటే పేదవాళ్ళకి తూట్లు పొడిచి పేదవాళ్ళ సంక్షేమానికి ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లో కరెంటుకి కోత పెట్టారు వ్యవసాయ విద్యుత్కి కోత పెడుతున్నారు అలాగే యాభై యూనిట్లు లోపవాళ్ళకి రేట్లు పెంచేశారు ఈ రకంగా పేదవాళ్ళందరి మీద వేస్తున్నారు ఈ అన్ని విషయాల్ని సాధారణంగా యాభై ఎనిమిది పేజీల నివేదికల్ని ఈ రెగ్యులేటరీ కమిషన్ మేము ఇచ్చాం ఇప్పటికైనా సరే మీరు బడా కంపెనీలని కోసం ఈ ప్రైవేట్ విద్యుత్ కంపెనీలని ప్రైవేట్ పరం చేయబాకండి ఇది ప్రభుత్వ రంగంలో ఉండాలి ప్రభుత్వ రంగంలోనే లోటుపాట్లు సరి చేసుకోవాలి ఇక ప్రైవేట్ కంపెనీల చేతిలోకి వెళ్తే దొంగల దోపిడీగా మారిపోతుంది అందుకే సిపిఎం తరఫున మేము కోరాం ఇప్పటికీ రాబోయే కాలంలో ప్రభుత్వం స్పందించబోతే రెగ్యులేటరీ కమిషన్ కనుక స్పందించబోతే దీని మీద ప్రజాందోళన చేయడానికి కూడా వెనకాడమని హెచ్చరిస్తూ ఈ మూడు రోజులు జరిగేటువంటి రెగ్యులేటరీ కమిషన్ విచారణలో అన్ని చోట్ల మేము పాల్గొన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెగ్యులేటరీ కమిషన్ ముందు కూడా మా అభిప్రాయాలు మా నిరసన తెలియజేస్తాం రాబోయే కాలంలో ప్రజా ఉద్యమానికి కూడా సిద్ధమవుతాయని హెచ్చరిస్తా ఉన్నాం